खम्मम एमएलसी एन्निकल्लो टीआरएस पार्टी अभ्यर्थी ताता मधु गेलुपोंदारु प्रस्तुतं ताता मधु मनतो उन्नारु ताता मधु गारु चेप्पंडि एंटि ई गेलुपुनट्ला चूस्तारु इदि टीआरएस पार्टी कुटुंब गेलुपुगा एवरैते टीआरएस पार्टी कोसं केसीआर गारि योक्क मार्गदर्शकत्वंलो केसीआर गारि आदेश मेरकु पनिचेसिनटुवंटि प्रति कार्यकर्तकु ना विजयं अंकितं चेस्तुन्नानु అలాగే చెప్పండి కాంగ్రెస్ పార్టీకి 116 ఓట్లు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా ఓట్లు వచ్చాయి 239 ఓట్లు వచ్చాయి అంటే టిఆర్ఎస్ పార్టీ నుంచి ఇటు క్రాస్ చేశారు అంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి దీని గురించి ఏం చెప్తున్నారు ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తానానికి నేను చెప్పేదేం లేదండి డెఫినెట్ గా ఈ విషయం పార్టీ వేదిక మీద చర్చించడమే జరుగుతుందండి మొత్తంగా మీరు క్యాంప్ ఏర్పాటు చేసినప్పుడు గాని లేదా విహారయాత్రలు తీసుకెళ్ళినప్పుడు గాని 614 మంది మా కోటలు ఉన్నారు బాజీ మెజారిటీతో గెలుస్తాం అని చెప్పారు కానీ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఓట్లకు గండి కొట్టిందంటే ఏం చెప్తారు ప్రస్తావన నో కామెంట్ అండి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి కొంతమేర అయితే క్రాస్ ఓటింగ్ జరిగినట్టుగా అయితే తెలుస్తోంది అయితే ఇక్కడ కాకుండా పార్టీ అంతర్గతంగా చర్చిస్తాం ఎవరు ఈ క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారన్నది అన్నది కూడా చూడాల్సి ఉంది పార్టీలో అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్తాం అని కూడా చెప్తున్నారు మొత్తంగా చూసుకుంటే ఖమ్మం ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ జరిగిన పోరులో ఎటకేలకు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తాతమోద అయితే గెలుపొందారు కొద్దిసేపటి క్రితం ఆయన గెలుపొందినట్టుకు ఇటు ఎన్నికల అధికారులు కూడా ప్రకటించిన నేపథ్యంలో మొత్తం గులాబీ శ్రేణులు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తి స్థాయిలో క్రాస్ ఓటింగ్ జరుగుతుంది అని కూడా ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది టీఆర్ఎస్ కూడా ఒకంత భయం వ్యక్తం చేసింది ఈ నేపథ్యంలోనే గోవాలో క్యాంపులు హైదరాబాద్లో క్యాంపులు నిర్వహించింది కానీ టీఆర్ఎస్ పార్టీ అయితే గెలిచింది కానీ అనుకున్న మేర మెజార్టీ అయితే వాళ్ళకి రాలేదు పూర్తిగా మెజార్టీ అయితే తగ్గింది టీఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపు 100 నుంచి 110 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి అయితే క్రాస్ ఓటింగ్ జరిగినట్టుగా చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలం చూసుకుంటే 116 ఎందుకంటే వాళ్ళు 116 116 మాత్రమే వాళ్ళ ఓట్ బ్యాంక్ ఉంది కానీ 239 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం ఇక్కడ ఒక ఆసక్తి రేపుకునే అంశం ఎందుకంటే ఖచ్చితంగా 100 నుంచి 140 ఓట్లు పైచిలుకు ఏదైతే టీఆర్ఎస్కి సంబంధించిన క్యాంపులో ఉన్న అభ్యర్థులే ఇటు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టుగా తెలుస్తోంది ఖచ్చితంగా అధిష్టానం వద్దకు తీసుకెళ్తాం ఎవరైతే ఈ క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారో వాళ్ళందరి మీద అధిష్టానం చర్య తీసుకుంటుంది అంటూ కూడా తాతామేదం వ్యక్తం చేస్తున్నాడు మొత్తంగా చూసుకుంటే గులాబీ శ్రేణులు మాత్రం పూర్తిగా ఆనందం వ్యక్తం చేస్తున్నాయి ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఓటర్లు తమకు పట్టం కట్టారంటూ టీఆర్ఎస్ పార్టీకి ఇంకా ఎదురులేదంటూ కూడా వాళ్ళు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ అపారావుతో వాసు టీవీ 9 ఖమ్మం